జనాగ్రహం, రోడ్లు ఎప్పుడిస్తారు ఎప్పుడేస్తారు ఎలా పరిస్థితి ఏంటి, అధికారులు చుట్టూ తిరిగినా ఏదో సాకులు, మూడు నెలల్లో పట్టాలన్నారు మూడేళ్లైనా దిక్కేది, ఓటే లేదని కాపునేస్తేనే లేదు, సగం వాటా ఇస్తేనే ఉపాధి పని, నాలుగు రోజులైనా కరెంటు రాలేదు, డెంగీతో అల్లాడిపోతున్నాం, ఎన్నిసార్లు చెప్పినా ఏమైనా చేశారా, ఎమ్మెల్యేలు నేతలపై జనాగ్రహం అన్నారు, ప్రజలు ఆగ్రహిస్తే సంయమనం కోల్పోవద్దు అంటూ పరుషంగా మాట్లాడద్దు, వచ్చే నెలలో కొత్త లబ్ధిదారుల జాబితా సిద్ధం చేస్తున్నామని తెలియజేయండి, రెండేళ్లు జనంలో ఉంటేనే గెలుస్తారు మంత్రులకి, సీఎం జగన్ హితబోధ ఇక్కడ, ఇదే అసలు లక్ష్యం. ఇప్పుడు వాళ్లలో ఉండేటువంటి ఆగ్రహానికి సాధారణంగా అందరికీ అన్ని పథకాలు అందవు, అందనటువంటి వాళ్ళ సంఖ్య 15 నుంచి 20% సహజంగా ఉంటుంది, అది వివిధ కారణాల వల్ల ఉంటుంది, వాళ్ళని సవరించి వాళ్ళకి వివరించకపోతే ఆగ్రహం కంటిన్యూ అవుతుంది చివరిలో ఇచ్చినా కూడా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది అదే, దాన్ని ఇక్కడ దాంట్లో నిలదీతలు అన్నటువంటిదే వీళ్ళు హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సేమ్ టైం అక్కడ అందినై అని చెప్పేటువంటి వాళ్ళు వీళ్ళు రాయరు, అందినై అని చెప్పే వాళ్ళ మాత్రమే సాక్షి రాసుకుంటుంది, ఇకపోతే ప్రభుత్వం ఎగ్గొట్టింది మీరు కట్టాల్సిందే. విద్యార్థులు కాలేజీల యాజమాన్యాలు స్పష్టీకరణ, హాల్ టికెట్ దరఖాస్తులు ఆపేస్తామని బెదిరింపులు, తల్లిదండ్రులపై జగనన్న విద్యార్థిగా భారం, ఏటా 4 విడతలుగా విద్యార్థుల నిధులు, గత 2 ఏళ్లుగా 3 విడతలతోనే సరి 4 విడతపై తగ్గేదే అంటున్న కాలేజీలు, విద్యార్థుల నుండి ముక్కుపిండి వసూలు చర్యలు, ఈ ఏడాది ముగుస్తున్నా ఇప్పటికీ 2 విడతలే, మిగిలిన 2 విడతలు ఎగ్గొడతారనే ఆందోళన అంటూ, గత ప్రభుత్వాల హయాం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉంది, ఈ పథకం కింద విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే కాలేజీలకు చెల్లించేది, వైసీపీ ప్రభుత్వం వచ్చాక విద్యాదీవన పథకం అంటూ ఏటా 4 విడతలుగా ఫీజులు విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని ఆర్భాటంగా ప్రకటించింది, వాటిని తల్లులు కాలేజీలో చెల్లించాలని సూచించింది, రాష్ట్రంలోని విద్యార్థులకు ఒక విడతకు సుమారు 683 కోట్ల చొప్పున ఇస్తుంది, అయితే కరోనా తదితర కారణాల చూపుతూ గత 2 ఏళ్లుగా 3 విడతలు మాత్రమే విద్యాదీవులను ప్రభుత్వం విడుదల చేసింది అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. మరికి అసలు కాలేజీలే నడవలేదు 2 ఇయర్స్ కూడా, కాలేజీలే నడవకుండా ఉన్నప్పుడు డబ్బులు వాళ్ళ కాలేజీలకు సంబంధించి ఎంత ఉంటుంది, మరి ఆటోమేటిక్గా ఫీజుల్లో తక్కువ ఉంటుంది కదా, ఇక్కడ వాళ్ళేంటి కాలేజీలు ఆ డబ్బులు కూడా కట్టాల్సిందే అన్నటువంటిది. మరి ఆ కాలేజీ లెక్చరర్లకు డబ్బులు ఇచ్చారా, స్టాఫ్కి డబ్బులు ఇచ్చారా, మనం వార్త రాయడం మంచి పద్ధతి మంచి వార్తే 3 విడతలు ఇచ్చారని, బట్ వాళ్ళు ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు, 10 పైసలు కూడా ఎవరికి చెల్లించలేదే, వాళ్ళందరినీ ఉద్యోగాలు కూడా ఆపేశారే, అట్లాంటిది మరి ఆ కాలేజీలు ఇక్కడ దోచుకోవాలనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఎదురవుతున్నటువంటిది, దాన్ని ఒక కోణంలో రాశారు, 2వ కోణం కూడా రాసుంటే ఇంకా బాగుండే. ఇకపోతే